ఢిల్లీ వేదికగా భారీ పోరాటానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల సిద్ధమవుతున్నారా? ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై దీక్షకు దిగబోతున్నారా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్న శర్మిల ఏ మేరకు సక్సెస్ కాబోతున్నారు? శర్మిల పోరాటంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. ఏపీ హక్కుల పోరాటం మళ్ళీ పురుడు పోసుకుంటోంది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం గడిచినా ఇంకా హామీలు అమలు కాలేదు. దీనికి తోడు రాష్ట్రం మరింత అప్పులపాలైంది. దీంతో ఈ ఎన్నికల్లో ఇదే అంశాలతో పోరాటానికి దిగబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న శర్మిల ప్రత్యేక హోదా, విభజన హామీలపై గట్టిగా గళం వినిపించనున్నారు. రెండు వేల 14లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో అసంతృప్తి నెలకొంది. 10 ఏళ్ల పాటు ఎన్ని ఉద్యమాలు సాగినా పట్టించుకున్న వారే లేరు. కొంతకాలం ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన పార్టీలు సైతం ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి. విభజన ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. ఈ 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా విభజన హామీలను నెరవేర్చలేకపోయిందనే భావన ప్రజల్లో ఉంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా ప్రత్యేక హోదా కోసం గలమెత్తాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మొండి చేయి చూపించేదే. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీతో సరిపెట్టింది. ఆ తర్వాత ఈ అంశం మటకెక్కింది. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీయే కారణమంటూ వైసీపీ ఎన్నికలకు ముందు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. అటు 10 ఏళ్లు ఏపీని పాలించిన సైతం చేతులెత్తారని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఇవే హామీలతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. కర్ణాటక, తెలంగాణలో అధికారం దక్కించుకుని ఊపు మీదున్న హస్తం పార్టీ ఏపీలోనూ మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న శర్మిల విభజన హామీలను మళ్లీ తెరపైకి తెచ్చారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో విభజన హామీల ఆయుధాలుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమిపై పోరాటానికి హస్తం పార్టీలు సిద్ధమవుతోంది. వేదికగా పోరాటానికి శర్మిల సిద్ధమవుతున్నారు. దేశ రాజధానిలో ఆమె దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రావాల్సిన హక్కులన్నింటినీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నారు. అటు ఏపీ కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణికం ఠాకూర్ సైతం ప్రత్యేక హోదాపైనే పదే పదే మాట్లాడుతున్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుకున్న నిలిపాయని మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని జగన్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఒకవైపు శర్మిల, మరోవైపు మాణికం ఠాకూర్ ప్రత్యేక హోదా అంశాన్ని మాటిమాటికి లేవనెత్తుతుండటంతో ఏపీలో సంచలనంగా మారుతోంది. మరి శర్మిల పోరాటంతో కాంగ్రెస్ మళ్లీ ఏపీలో పుంజుకుంటుందా? వైఎస్ కుమార్తెగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన శర్మిల ఆశయం ఫలిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.